రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ 5 ఏళ్లలో ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడో నేను మీకు చెప్పనవసరం లేదు రుణమాఫీ అయితేనేమి మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అయితేనేమి పేదింటి బిడ్డలకు ఫీస్ రీయింబర్స్మెంట్ పూర్తిగా ఉచితంగానే చదువుకునే ఫీస్ రీయింబర్స్మెంట్ అయితేనేమి పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకోగలిగే 108 అయితేనేమి కుయి 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు పేదవాడి ఇంటి ముందుకు వచ్చే 108 అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు 46 లక్షల మందికి కట్టిన పక్కా ఇళ్ల పథకం అందుకే కదా ఈ రోజుటి వరకు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు కేసీఆర్ అంటేనే మోసం కేసీఆర్ గారు మోసపు పాలన వల్ల తెలంగాణ ప్రజలు ఈ రోజు అల్లాడిపోతున్నారు అయినా పాలకులిగా కేసీఆర్ గారికి ఏదైనా పట్టిందా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఈ రోజు అల్లాడిపోతున్నారు అయినా పాలకులిగా కేసీఆర్ గారికి ఏదైనా పట్టిందా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక్క రోజైనా ఒక్కరినైనా పరామర్శించారా ధైర్యం చెప్పాడా కేసీఆర్ గారు అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నాడట ఒకడు మన రాష్ట్రంలో మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక్కడ పట్టలేదు కానీ పక్క రాష్ట్రంలో ఎక్కడో పంజాబ్ లో అట డబ్బులు ఇయడానికి పోయాడు కేసీఆర్ గారు న్యాయమేనా అంటే మన రైతులు రైతులు కాదా వీళ్ళు మనుషులు కాదా వీళ్ళ ప్రాణాలకు విలువలేదా ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ ఏం ఉద్ధరించాడని కేసీఆర్ గారు దేశాలు ఎలబోతాడట ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు కేసీఆర్ గారికి ఏ అధికారం ఉందని దేశాన్ని ఏలుతాడు ఈ దరిద్రం ఇక్కడికి సరిపోదా దేశానికి కూడా కేసీఆర్ దరిద్రం అవసరమా మో మాటికి అవసరం లేదు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి పేదలకు అసలు బతికే లేకుండా చేశాడు కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ వాస్తవం కాదా ఎందుకు వేయాలి కేసీఆర్ గారికి ఓట్లు ఇప్పటికి ఒక్కసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని గెలిపిస్తే కేసీఆర్ గారు మీ కోసం ఏం చేశాడు మీ కుటుంబం కోసం ఏం చేశాడు మీ గ్రామం కోసం ఏం చేశారు ఒక్కటంటే ఒక్క మేలైనా జరిగిందా దొంగ చేతికి తాళాలిస్తే ఏమవుతుంది మొత్తం దోచుకుపోయాడు ఈరోజు రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే మొత్తం దోచుకున్నాడు అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు అయినా బీడీ బిచ్చమే కళ్ళు ఉద్దరై దేనికి డబ్బు లేదు ఫీజ్ రీయింబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు ఆఖరికి పంట పండిస్తే నష్టపోతే ఆ రైతుకు నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేదు కనీసం పెన్షన్లు ఇచ్చేయడానికి కూడా డబ్బు లేవు అది ఈరోజు తెలంగాణ పరిస్థితి కారణం ఎవరు కేసీఆర్ గారు కాదా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడే మరి 4 లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రతి కుటుంబము మీద కనీసం 4 లక్షలు అప్పున్నట్టు లెక్క మరి మీలో ప్రతి కుటుంబం మీద 4 లక్షలు అప్పుంది కదా కనీసం 1 లక్షో 2 లక్షలో మీ కుటుంబానికి అందాయా ఈ 8 ఏళ్లలో ఎవరికైనా కనీసం 1 లక్షో 2 లక్షలో అందించాడా కేసీఆర్ లేదు ఒక్కరికి కూడా అందలేదు మరి డబ్బంతా ఏమైనట్టు కేసీఆర్ గారి చేతుల్లో ఉన్నట్టు కేసీఆర్ కుటుంబం జోబుల్లోకి పోయినట్టు వాస్తవం కాదా గత 8 ఏళ్లగా కేసీఆర్ గారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నించాయా బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రశ్నించారా అందరూ గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతూ ఉండిపోయారు ఏ రోజైనా ప్రజల పక్షాన నిలబడ్డారా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంటుంది అని ఓట్లేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు పశువులను కొనడానికి సిద్ధపడ్డట్టు
కేసీఆర్ గారు సిద్ధపడితే పశువుల్లాగా అమ్ముడుపోడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధపడ్డారు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా? ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీని కౌగలించుకోవడం అంటే అది రాజకీయ వ్యభిచారం కాదా? కానీ కాంగ్రెస్ పార్టీ అదే చేసింది కదా. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? కాంగ్రెస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు టిఆర్ఎస్ పార్టీకే చెందుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మాత్రం ఏం లాభం? ఇలాంటి ప్రతిపక్షం ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక బ్లాక్మెయిలర్, ఒక దొంగ. వాస్తవం కాదా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన మాట్లాడుతున్న మాటలు ఏమిటి? రెడ్డి సమాజానికే అధికారం ఇవ్వాలట, రెడ్డి సమాజానికే నాయకత్వం కట్టబెట్టాలట, మిగతా వాళ్ళు ఎవరు? మిగతా కులాలు నాయకత్వానికి అధికారం చేపట్టడానికి అర్హులు కారన్నట్టు తక్కువ చేసి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. భావ్యమేనా? ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా కుల రాజకీయాలు చేస్తుంటే మరి ఆ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఏదైనా చర్య తీసుకున్నారా? మందలించారా? సస్పెండ్ చేశారా? ఏమీ చేయలేదు. కానీ ఒక మాట మాత్రం నిజమే చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు. వల్లనే ఒకసారి కాదు, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారం చేపట్టింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజే కానీ ఒక కులం ఎక్కువని మిగతా కులాలు తక్కువ అని ఏ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడలేదు. ప్రతి కులానికి న్యాయం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. కులాలకు మతాలకు అతీతంగా పనిచేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అన్ని కులాలను గౌరవించాడు, అన్ని మతాలను గౌరవించాడు. అందుకే ఈరోజుటి వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. గొప్ప నాయకుడు కావడానికి కులం అవసరం లేదు. గొప్ప నాయకుడు కావాలి అంటే మంచి మనసు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉండాలి, గుండెలో నిజాయితీ ఉండాలి. అందుకే కదా రాజశేఖర్ రెడ్డి గారు అన్నాడు, మంచి మనిషే మంచి నాయకుడు అవుతాడు, మంచి నాయకుడే గొప్ప నాయకుడు అవుతాడని. రెడ్డి సామాజిక వర్గం ఎంతోమంది మిగతా వర్గాలను ఆదుకున్నారు కాబట్టే, మిగతా వర్గాలకు అండగా నిలబడ్డారు కాబట్టే, నిస్వార్థంగా సేవ చేశారు కాబట్టే ఈరోజుటి వరకు కూడా తెలంగాణ సమాజం రెడ్డి సమాజాన్ని గుర్తుపెట్టుకుంది, గౌరవిస్తుంది. కానీ సమాజం ఎప్పుడు బ్లాక్మెయిలర్లను, దొంగలను గౌరవించదు, హర్షించదు. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు కావాల్సింది కులం కాదు, గుణం. వాస్తవం కాదా? అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తుంటే ఎప్పటిలాగే బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుంది. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు? మసీదులను కూలగొడతారట, మసీదుల కింద శవాలుంటే ముస్లింలయట, మసీదుల కింద శివుడుంటే వాళ్ళయట, 4% రిజర్వేషన్ తీసేస్తారట, అసలు ఉర్దూ భాషే లేకుండా చేస్తారట. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడుతుంటే ఏ చర్యలైనా తీసుకున్నారా? అసలు ఏ హక్కు ఉందని మీకు ఇంత దరిద్రంగా, ఇంత దయనీయంగా మాట్లాడుతున్నారు? అధికారం ఉంది కదా అని ఏదైనా చేయొచ్చా? ఇది ప్రజాస్వామ్యమా లేక రాజరికమా? పిచ్చివాడి చేతిలో రాయైనా, బండి సంజయ్ చేతిలో బీజేపీ పార్టీ అయినా ఒకటే కాదా? మద్దతు ధర గురించి మాట్లాడండి అంటే ఈరోజు మతాలను అడ్డం పెట్టుకొని ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్న నీచమైన రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఎంత దయనీయంగా తయారైంది. ఆఖరికి రాజకీయాలు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇది భావ్యమేనా?
ప్రజలు శాంతిగా ఉండడం మీకు ఇష్టం లేదా? బాయి బాయి అని కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా? రక్తం ఏర్లై పారాలనా? ప్రజలు కొట్టుకొని చచ్చిపోవాలనా? మీ రాజకీయాల కోసం మతం పేరుతో చిచ్చు పెట్టి మీరు అగ్గి పెడితే చలి కాచుకుంటే ప్రజలు దాన్ని హర్షిస్తారా? ఇదేనా ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? ఈయన మాట్లాడిన తర్వాత మోడీ గారు వచ్చారు. వచ్చినాక కూడా ఈయన ఏమైనా మందలించారా? సస్పెండ్ చేశారా? లేదు కదా. అంటే మోడీ గారు కూడా ఈ మాటలను సమర్థిస్తున్నట్టు కాదా? ప్రధానమంత్రి అయ్యుండి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏమిటి అర్థం? ఏమిటి బీజేపీ పార్టీ ఉద్దేశం? మళ్ళీ ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు సిగ్గు లేకుండా. ఎందుకు ఇవ్వాలి మీకు ఛాన్సు? ఎందుకు ఇవ్వాలి మీకు ఇంకొక ఛాన్సు? అధికారం ఉండి మీరు ఏదైనా చెయ్యండి అంటే ఒక సాయం చేయలేదే. కనీసం మా ఒడ్లు కొనండి అని వరి వేసుకున్న రైతులంతా ఆదుకోండి అంటే ఒక్క సాయం చేయలేదే. మీకు ఎందుకు ఇవ్వాలి ఛాన్సు? విభజన హామీలు ఏమయ్యాయి? బయారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? ఎస్టీలకు యూనివర్సిటీ కడతామన్నారు, ఏమైంది? ఒక్కటంటే ఒక్క మాటైనా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ? మరి ఎందుకు ఇవ్వాలి బీజేపీ పార్టీకి ఛాన్సు? ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు అందరూ వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, అమిత్ షా చెప్తున్నాడు, మోడీ చెప్తున్నాడు కేసీఆర్ గారు అవినీతి పరుడు అని. మరి కేసీఆర్ గారు అవినీతి పరుడు అని మీకు తెలిస్తే మీరు ఎందుకు కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ చేయటం లేదు? ఎందుకు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఎందుకు జైల్లో పెట్టడం లేదు? మీకు ఏదైనా లావాదేవీలు ఉన్నాయా? మీకు ఏ ఒప్పందాలు లేకపోతే ఎందుకు కేసీఆర్ గారి మీద ఏ చర్యలు తీసుకోవడం లేదు? ఇలాంటి నాయకులు నాయకులేనా? ఈరోజు వీళ్ళు ముస్లింలకున్న 4% రిజర్వేషన్ తొలగిస్తామని మాట్లాడుతున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేద ముస్లిం ప్రజలకు వాళ్ళు బాగుపడాలని, వాళ్ళ బిడ్డలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలని, ఉద్యోగాలు సంపాదించాలని రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే అది కూడా తొలగిస్తామంటున్నాడు బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, 4% ముస్లింల రిజర్వేషన్ తొలగించడం మోడీ వల్ల కాదు, అమిత్ షా వల్ల కాదు, ఈ బీజేపీ పార్టీ వల్ల కాదు, ఎవరి తరము కాదు, మైనారిటీల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలబడింది. మైనారిటీ పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొట్లాడుతుంది. ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మైనారిటీ పక్షానే కాదు, ప్రతి ఒక్క వర్గానికి అండగా మేము నిలబడతాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అండగా మేము నిలబడతాం. రైతులకు, రైతు కూలీలకు, అందరికీ, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగుల పక్షాన మేము పోరాడతాం. మళ్ళీ మాటిస్తున్నాం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందే వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం. మీ అందరూ ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం చేత మళ్ళీ వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం చేత కౌలు రైతుల, రైతు కూలీల, రైతుల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. మీరు ఆశీర్వదించండి. మహిళలను ఆర్థికంగా నిలబెట్టడం కోసం మేము పనిచేస్తాం. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండేలా, ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. పేదింటి బిడ్డలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ని మళ్ళీ ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా మేము అమలు చేస్తాం. మీరు ఆశీర్వదించండి. నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం కూడా పెడతాం. మీరు ఆశీర్వదించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి బిడ్డ, ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొక్కసారి మీరు సమయం చేసుకొని వచ్చినందుకు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు మీరు అండగా నిలబడుతున్నందుకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి
మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది.